హలో ఆల్ ఇక్కడ కనిపిస్తున్న ఈ 8 ఏళ్ల పాప పేరు దేవాంచ సంగవి. తను ఒక పెద్ద వజ్రాల వ్యాపారి కూతురు. అయితే ఇక్కడ తనని ఏనుగుపై ఊరేగిస్తూ బ్యాండ్ బరాతో తీసుకెళ్లడం చూసి తనకు చిన్నప్పటి ఫంక్షన్స్ ఏమైనా చేస్తున్నారేమో అని అనుకుంటాం. ఎందుకంటే అక్కడ అందరూ ఎంతో హ్యాపీగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఒక రెగ్యులర్ ఫ్యామిలీ ఫంక్షన్ కి వచ్చినట్టుగానే కనిపిస్తున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే తను ఒక జైన మతంలో పుట్టింది అండ్ అంత చిన్న వయసులోనే తను సన్యాసి అవ్వబోతుంది. అందుకే వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఆ వేడుకను ఒక పెద్ద ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే 8 ఏళ్ల చిన్న పాప సన్యాసి అవడం ఏంటి అని అనుకుంటాం. ఎందుకంటే అంత చిన్న ఏజ్ లో అసలు కులం మతం అంటే ఏంటో కూడా అర్థం కావు. అలాంటి చిన్న పాప సన్యాసి అవ్వాలి అంటే దానికి తనని వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అప్పుడే సంగవి అలా అవ్వడానికి సిద్ధపడుతుంది. అండ్ ఎగ్జాక్ట్ గా తనకు 2 ఏళ్ల వయసున్నప్పటి నుండి జైన గురువుల ప్రవచనాలు వినడం ద్వారా ప్రభావితం అయ్యి సన్యాసిగా మారిపోయింది. అయితే కేవలం దేవాంచ సంగవి మాత్రమే కాదు, జైన మతాన్ని పాటిస్తున్న వారిలో చాలా మంది ఇలా సన్యాసులుగా మారడం మనం న్యూస్ లో కూడా చూడొచ్చు. అయితే మన ఇండియాలో ఇప్పుడు 45 లక్షల మంది జైన మతస్థులు ఉన్నారు. అందులో నార్త్ ఇండియాలో ఎక్కువగా మహారాష్ట్రలో ఉంటే సౌత్ లో కర్ణాటకలో ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే కర్ణాటకలోనే హిస్టారికల్ జైన మందిరం అయిన శ్రావణ బెలగొల్లో ఉంది అండ్ అందులోనే అతిపెద్ద బాహుబలి విగ్రహం కూడా ఉంది. అయితే సాధారణంగా హిందూ ధర్మంలో పిల్లలు సన్యాసం తీసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ జైన మతంలో పిల్లల్ని సాధువులుగా మార్చడానికి పేరెంట్సే స్వయంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే జైన మతంలో ఎక్కువగా డబ్బున్న వాళ్లే ఉంటారు అండ్ సన్యాసులుగా మారే వాళ్ళలో ఎక్కువగా డైమండ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కానీ బిజినెస్ లో కోట్లు సంపాదించే వాళ్లే ఉంటారు. అందుకే దీన్ని ఇండియాలోనే రిచెస్ట్ రిలీజియన్ అని అంటారు. ఎగ్జాంపుల్ కి గౌతమ్ అదానీ అండ్ సన్ ఫార్మా ఫౌండర్ దిలీప్ షాంగ్వి అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ఇందూ జైన్ లాంటి వాళ్ళందరూ జైన మతస్థులే. వీళ్ళు కాకుండా పెద్దగా పేరు లేని ధనవంతులు చాలా మందే ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీస్ లో లగ్జరీ లైఫ్ ని అప్పటికే అనుభవించి ఉంటారు. అయితే మనం చిన్నప్పటి నుండి కష్టపడి చదువుకునేది, పెద్దయ్యాక మంచి జాబ్ సంపాదించి మంచి జీతం వస్తే అప్పుడు ధనవంతులుగా మారతాం అని కష్టపడతాం. ఎందుకంటే డబ్బు సంపాదిస్తే వాళ్ళని గొప్పవాళ్ళుగా చూస్తారు అనే ఒక సోకాల్డ్ సొసైటీ లో ఉన్నాం కాబట్టి. అండ్ ప్రతి ఒక్కరూ మనల్ని అలానే మోటివేట్ చేస్తారు. ఒకవేళ మంచి జాబ్ కొట్టకపోతే వాన్ని ఫెయిల్యూర్ గా తప్పు చేసిన వాడిగా చూస్తారు. కానీ జైన్ ఫ్యామిలీలో చిన్నప్పటి నుండి డబ్బును లగ్జరీని చూస్తూ పెరుగుతారు. అప్పటికే మెటీరియల్ కంఫర్ట్స్ అన్ని చూసేసి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి లైఫ్ లో దేన్ని సాధించడానికి పుట్టామో అర్థం కాదు. సరిగ్గా అప్పుడే జైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు జీవించే నార్మల్ లైఫ్ ని చూసి ప్రపంచంతో డిస్కనెక్ట్ అయ్యి నార్మల్ గా జీవించాలి అని అనుకుంటారు. అలాగే మహావీర్ బోధనలు విని వాటికి ప్రభావితం అవుతారు. అప్పుడే వాళ్ళు సాధువులుగా మారాలి అనుకుంటారు. కానీ జైన ధర్మంలో సాధువుగా మారడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సాధువు అవ్వాలి అనుకునే వ్యక్తి ముందుగా వాళ్ళ గురువు దగ్గర సేవ చేస్తూ వాళ్ళు పూజించే మహావీర్ చెప్పిన మాటలను పాటిస్తూ 45 రోజుల పాటు నిరాడంబరంగా జీవించాలి. అప్పుడు ఆ గురువు ఇంప్రెస్ అయితే వాళ్ళు సాధువులుగా మారడానికి ఒప్పుకుంటారు. కానీ దానికన్నా ముందు వాళ్ళ పేరెంట్స్ నుండి అఫీషియల్ గా పర్మిషన్ లెటర్ ని తీసుకొని రావాలి. అప్పుడు ఆ వ్యక్తి సాధువుగా మారడానికి ఒక అఫీషియల్ డేట్ ఇస్తారు. అయితే ఆ డేట్ వచ్చేలోపు అతన్ని లేదా ఆమెని వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్ళాక అక్కడ ఫ్యామిలీతో మళ్ళీ బాండింగ్ కానీ ప్రేమతో కలిసిపోయి రాగద్వేషాలకు లొంగిపోయి కోరికలతో కనిపిస్తే అతన్ని ఆపేస్తారు. ఒకవేళ అక్కడ ఎలాంటి బంధాలకు లొంగకుండా నిజంగా స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకునే వారికి అప్పుడు గ్రాండ్ గా ఇలా అందరి సమక్షంలో చివరిసారిగా డాన్స్లతో ఇష్టమైన భోజనం తింటూ వాళ్ళ దగ్గరున్న డబ్బును విసిరేస్తూ మెటీరియల్ కంఫర్ట్స్ ని వదిలేస్తారు. దాంతో వాళ్ళ పేరు కూడా మారిపోతుంది. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ తో చివరిసారిగా ప్రేమగా ఉండడానికి వీలుంటుంది. ఆ తర్వాత వాళ్ళు గుండు చేయించుకుంటారు లేదా కొంతమంది స్వయంగా చేతులతో వాళ్ళ జుట్టును వాళ్లే పీకేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు తెల్లటి డ్రెస్ లోకి మారిపోతారు అండ్ అది కూడా స్టిచ్చింగ్స్ ఎక్కువగా ఉండని వస్త్రాలను ధరిస్తారు. అండ్ వీళ్ళలో దిగంబర సాధువులు కూడా ఉంటారు. అంటే వీళ్ళు కనీసం డ్రెస్ కూడా వేసుకోకుండా సాధువుగా ఉండిపోతారు. జైన దీక్షని తీసుకునే వాళ్ళ ఫంక్షన్ లో వాళ్ళు వేసుకున్న డ్రెస్ ని వేలంపాట వేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఇంకెప్పుడు అలాంటి డ్రెస్ ని వేసుకోరు. అండ్ పవిత్రమైన సాధువుగా మారిన వాళ్ళ చివరి దుస్తులు కాబట్టి వాటిని పవిత్రంగా భావించి వేలంపాటలో కొనుక్కుంటారు. అయితే జైనులు ఎక్కువగా వాళ్ళ నోటిని ఇలా కాగితంతో కప్పుకొని కనిపిస్తూ ఉంటారు. దాని కారణం ఏంటంటే ఒక్కసారి వీళ్ళు సాధువులుగా మారిపోతే అహింసను పాటించాలి. అంటే ఇతరులకు చెడు చేయడం కానీ లేదా హాని చేయొద్దు అని నమ్ముతారు. అది ఎంతలా అంటే గాలిలో సూక్ష్మజీవులు ఉంటాయి అని, వాటిని పీల్చుకుంటే అవి చనిపోతాయి అని అందుకే నోటిని కప్పుకుంటారు. చెప్పులతో నడిస్తే భూమి మీద కీటకాలు చనిపోతాయి అని చెప్పులు కూడా వేసుకోరు. అయితే వీళ్ళ ఫుడ్ విషయానికి వస్తే ఆహారాన్ని కేవలం జైన మతస్థుల ఇళ్లలోనే తీసుకుంటారు. అది కూడా
వాళ్ళ చేతిలో ఎంత ఆహారం పడితే అంత ఆహారాన్ని మాత్రమే తింటారు. సో వీళ్ళు ఎక్కువగా అహింస ధర్మాన్ని పాటిస్తారు. అయితే అహింస అనగానే మనకు మహాత్మా గాంధీని గుర్తొస్తాడు. నిజానికి గాంధీ వాళ్ళ అమ్మ కూడా ఒక జైన మతస్థురాలు. చిన్నప్పుడు గాంధీని ఎక్కువగా జైన గురువుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ ఫిలాసఫీని నేర్పించేది. అందుకే గాంధీ ఒక హిందూగా కంటే ఒక జైన్ గా అహింస అనే ధర్మాన్ని పాటించాడు. అయితే జైనులు పాటించే ముఖ్యమైన సూత్రాలలో అహింసతో పాటు వీళ్ళు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే ఆత్మ అనేది అనేక జన్మలు తీసుకుని చేసిన కర్మలకు ఫలితాలు అనుభవిస్తూ జనన మరణ చక్రంలో పడిపోయాడు అని, దాని నుండి బయటపడడానికి సాధువుగా మారడం ఒక్కటే మార్గం అని నమ్ముతారు. సాధువుగా మారితే కోరికల నుండి తప్పించుకుని కొత్త కర్మలను చేయకుండా ఫలితం కోసం పుట్టాల్సిన అవసరం ఉండదు అనేది సాధువుగా మారడానికి ఒక రీజన్. అలాగే వీళ్ళు కేవలం సత్యాన్ని మాత్రమే మాట్లాడతారు, అంటే నిజం మాత్రమే చెప్పడం. అప్పుడు వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ అనేది ఏర్పడుతుంది అని నమ్ముతారు. అలాగే ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. అండ్ నెక్స్ట్ ది అపరిగ్రహణ, అంటే మెటీరియల్ థింగ్స్ ని వదిలేసి సాధారణ జీవితాన్ని గడపడం. అందుకే వాళ్ళు కేవలం వేరే వాళ్ళు దానం చేస్తే వచ్చిన వస్త్రాన్ని మాత్రమే కప్పుకుంటారు. అలాగే వాటితో పాటు భిక్ష చేయడానికి ఒక పాత్ర తప్ప ఇంకేమీ ఉంచుకోరు. అయితే జైన్ కమ్యూనిటీ అనేది భారతదేశంలో మైనారిటీ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. అయితే హిందువుల్లో 20% ధనికులుంటే జైన్ కమ్యూనిటీలో 70% పీపుల్ కోటీశ్వరులుగా ఉన్నారు. దీన్ని బట్టి వీళ్ళు ఎంత రిచ్ఓ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఇంత రిచ్ గా ఉండడానికి ఒక హిస్టారికల్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే పూర్వకాలంలో బ్రాహ్మణులు ఎక్కువగా డామినెంట్ గా ఉండే సమాజం ఉండేది. అప్పుడే యజ్ఞాలు జంతుబలు విపరీతంగా జరిగేవి. దానికి రాజులు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ బ్రాహ్మణులు రాజు కంటే గొప్పవాళ్ళుగా ఉండేవారు. కానీ బ్రాహ్మణుల డామినెన్స్ అనేది పరాకాష్ఠకు చేరుకున్నాక రాజులు మిగతా వర్ణాల ప్రజలు కూడా బ్రాహ్మణుల ఆధిక్యాన్ని వ్యతిరేకించారు. అప్పుడే క్షత్రియుల నుండి పుట్టిన మతాలు బౌద్ధ ధర్మం జైన ధర్మం. అయితే బ్రాహ్మణులు రాసుకున్న వేదాలలో అప్పు తీసుకోవడం ఇవ్వడం మహాపాపంగా పరిగణించారు. ఆ పాపానికి పరిహారంగా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలని ఒక మూఢనమ్మకాన్ని క్రియేట్ చేశారు. అయితే అప్పటికే వ్యాపారాలు చేసుకుంటూ అప్పులిస్తూ బ్రతికే వైశ్య కమ్యూనిటీకి ఇదొక పెద్ద అడ్డంకిగా మారింది. ఎక్కువ కాలం హైందవ ధర్మంలో ఉంటే వ్యాపారాలు దెబ్బతిని జాతి అంతమవుతుంది అని వైశ్యులు జైన మతానికి సపోర్ట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా నెమ్మదిగా ఎక్కువ మంది వైశ్యులు జైన మతంలోకి మారిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జైన మతంలో వ్యాపారాలు చేసుకునే వైశ్యులు స్థిరపడిపోయారు. అందుకే జైన మతంలో ధనవంతులు ఎక్కువగా ఉంటారు. సో వేల సంవత్సరాలుగా డబ్బులు అన్ని సుఖాలు దుఃఖాలు చూశాక చివరికి వాటిని వదిలిపెట్టి సాధువులుగా మారడానికి సిద్ధపడుతున్నారు. అండ్ ఆ ప్రాసెస్ ని ఫ్యామిలీ అంతా కూడా ఒక ఫ్రీడమ్ లాగా భావిస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. అండ్ సాధువుగా మారడానికి జైన మతంలో ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. కానీ మినిమం 8 ఏళ్ళుంటే తప్ప సాధువుగా మారడానికి అర్హత రాదు అని కొంతమంది జైన గురువులు అంటారు. సో చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు ఇలా సాధువులుగా మారిపోతున్నందుకే జైన మతస్థుల జనాభా తగ్గుతూ వచ్చింది. అంటే 1981లో వీళ్ళ పాపులేషన్ ఇండియా జనాభాలో 0.47% ఉంటే 2011కి వచ్చేసరికి అది 0.37% కి తగ్గిపోయింది. సో దీన్ని బట్టి జైన మతం ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవే జైన మతస్థులు సాధువులుగా మారడానికి ముఖ్యమైన కారణాలు. అండ్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేశారో లేదో చూసి చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.